తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉపాధి కార్మిక మెట్ల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు 650 రూపాయలు జీతాలు పెంచాలని, జీవో నెంబర్ 73 రద్దు చేయాలని, బీమా పాలసీని తప్పనిసరి అమలు చేయాలని, 200 రోజుల పని కల్పించాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, పనిముట్లు, గడ్డపారలు, టెంట్లు, మెడికల్ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో కలిసిన గ్రామాలకు పని కల్పించాలని కేరళ మాది చెప్పలేదు. జీవో 73ను రద్దు చేయాలి, 200 రోజులు పని కల్పించాలి, 650 కూలీ పెంచాలి. ఉపాధి హామీ పనిని రక్షించుకుందాం. ఉపాధి హామీ పనిని ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన ఉపాధి కార్మికులు మేట్ల నిరసన దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గత పార్లమెంటు లోపల ఉపాధి పని అవసరం లేదు, దాన్ని రద్దు చేస్తామని తొగాడి అనే కేంద్ర మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసిండు. ఇది చాలా దుర్మార్గమైన విధానంగా మేము భావించాము. దీనికి నిరసనగా 4 నవంబర్ ఢిల్లీలో 4వ తారీఖు సదస్సు జాతీయ లెవెల్ జరిగింది. దానికి జగిత్యాల నుండి 4 పాల్గొన్నారు. శారద గారు, నేను, గంగన్న మరియు పద్మ. ఆ సదస్సు లోపల అన్ని రాష్ట్రాలలో ఉన్న వచ్చిన ప్రతినిధులందరూ దేశంలో కనుక ఉపాధి పని తీసేస్తే చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పంజాబ్ హర్యానాలో పత్తి ఏరే మిషన్లు కూడా రావటం జరిగినాయి. నాట్లేసే మిషన్ల ప్రయోగం జరుగుతున్నది. కాబట్టి ఏది ఏమైనా ఉపాధి హామీ పని యొక్క అవసరం గ్రామీణ ప్రజలకు ఉండే గుర్తించి ఈ పనిని యూపీఏ మొదటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తారనే దాన్ని మేము నిరసిస్తూ, మరియు ఇప్పుడు చట్ట ప్రకారంగా 650 కూలీ రావాలి, అది రావటం లేదు. 650 కూలీ ఇవ్వాలి, 200 రోజుల పనిదినాలు కల్పించాలి, 73 జీవోను రద్దు చేయాలి, పాత బకాయిలను వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మున్సిపాలిటీలో కలిసిన గ్రామాలకు కూడా పని కల్పించాలి కేరళ తరహా అనేది డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను ఉపాధి హామీ పనిని కాపాడుకోవడానికి దేశవ్యాప్తమైన పోరాటాలు చేసి దీన్ని కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఇది వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సారంగపాణి. ఈరోజు మరి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలు, మేట్లు మరి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన దీక్షకు పాల్గొన్నారంటే, మరి గ్రామాలలో కూలీ లేక ఎంతోమంది జనాలు ఉపాధి పని మీదే ఆధారపడి ఉన్నారు. మరి ఈ యొక్క పని మీద ఢిల్లీలో సదస్సు సెమినార్ జరిగింది. ప్రతి రాష్ట్రాల వారు కూడా అక్కడికి వచ్చినారు. మరి జగిత్యాల జిల్లా నుండి 4 వెళ్ళడం జరిగింది. మరి ఈ పని మీద మేము నిరసన దీక్ష చేపూరినమంటే ప్రతి గ్రామాలకు మరి ఉపాధి పనిని కల్పించాలని, పాతబకాయిలు వెంటనే చెల్లించాలని, మరి 200 పనిదినాలు పెంచి మరి 73 జీవోను రద్దు చేయాలని, 650 రూపాయల కూలీ పెంచమని మరి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. కూలీలను చులకనగా చూసే ప్రభుత్వము మరి మొండి వైఖరి మాకు తగినట్టుగా ఫలితం లేకుంటే మేము బ్రతికే జీవనోపాధి మాకు కల్పించమనే కోరుకుంటున్నాము. ఇవాళ రేపు చూస్తే మార్కెట్కు వెళ్తే మరి అగ్గిపడే ధరలు, మేము ఏది కొనాలన్నా మాకు 100 రూపాయల కూలీ సరిపోవడం లేదు. మరి మాకు సరిపడే మేము కుటుంబాన్ని పోషించుకోవాలంటే మాకు 650 వేతనం చెల్లించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి నా పేరు శారద, జగిత్యాల జిల్లా.